Hello everyone, welcome back to Sriteluguchannel channel world of women's. Good morning andi, roju nenu day vlog teestunnanu. Ee video nenu first coffee tho start chestanu andi, day anedi so ikkadtone nenu ee video start chesanu. Coffee ni taagutu koncham sepu ala kurchoni tarvata work start chestamu. So nenu ippudaithe present coffee taagestunnanu. కాఫీ తాగుతా అక్కడ బయట మా విండోలోని చూస్తే ఇలా పొలాలు కనిపిస్తాయి. మీకు అంతకుముందు ఒకసారి చెప్పా కదా, అవి చూస్తూ ఉన్నాము. నేను మా చెల్లి అనుకుంటున్నాం ఈవినింగ్ ఒకసారి వెళ్దామా అని. వెళ్తే మీతో నేను షేర్ చేసుకుంటాను. కాఫీ తాగేసేసి ఇంకా మేము టిఫిన్ చేయటం స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు మేము టిఫిన్ వచ్చేసి చపాతీ చేసుకుందాం అనుకున్నాము. సో మా చెల్లి అక్కడ చపాతీలు చేస్తూ ఉంది, నేనేమో కాలుస్తున్నాను అన్నమాట. చపాతీ చేస్తూ ఇంకా పక్కనేమో ఆనియన్ కర్రీ, మీ అందరికి ఐడియా ఉంటే ఉంటుంది కదా, ఆనియన్స్ నార్మల్గా ఆనియన్స్ ఇంకా మిర్చి ఏదో ఒక పిండితో చేసుకుంటారు కదా చపాతీలోకి, ఆ కర్రీ మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా చెల్లి ఇలా చేస్తూ ఉంది కదా, చపాతీ చేస్తూ ఉంది, నేనేమో వాటిని కాలుస్తా కర్రీ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయని చెప్పేసి నేను కొంచెం పిండి, సేమ్ గోధుమ పిండే తీసుకున్నానండి. ఒకవేళ శనగపిండి తీసుకునే ఇష్టం ఉంటే అది కూడా తీసుకుంటారు కొంతమంది. శనగపిండి ఎందుకులే అని చెప్పేసి ఇంకా మా మమ్మీ శనగపిండి తిందనమాట, అందుకని కూడా మేము శనగపిండి వేయము. సేమ్ గోధుమ పిండి యాడ్ చేసేసి దీన్ని కొంచెం లూజ్గా కలుపుకుంటే కొంచెం ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాతనే మనకి బాగుంటుంది కర్రీ, లేకపోతే వేయంగానే దగ్గరకు అయిపోతుంది, ఉడకదన్నమాట. ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసామండి, కొంచెం కారం సరిపోదేమో అని చెప్పేసి కొంచెం వేసాము. బట్ తర్వాత తిన్నాక కారం ఎక్కువైంది, అది కూడా వేయకుండా ఉండాల్సింది. ఓన్లీ పచ్చిమిర్చితో వేసుకున్నా ఇది చాలా బాగుంటుంది. ఇంకా కలిపిన పిండిని నేను ఇందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి కొంచెం సేపు ఉడకనిచ్చాను. ఇప్పుడు చూసారా ఇలా కొంచెం వేస్తే దగ్గరకు అయిపోతుంది, అప్పుడు ఉడకదు కదా పిండి, అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసామంటే మనకు ఆ పిండి కూడా ఉడుకుతుంది, తిన్నా మనకేం ప్రాబ్లం ఉండదు కదా, అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు ఉడకనిచ్చాము. ఈలోపు ఇంకా అది రెడీ అయ్యేలోపు చపాతీలన్నీ మేము కాల్ చేసుకున్నామన్నమాట. ఊరికే జస్ట్ నా డే రొటీన్ అండి, అది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. చాలా ఇన్ఫర్మేషన్ అయితే, అంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా టిప్స్ అలాంటివి అయితే లేవు, జనరల్గా నా డే రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఇంకా అయిపోయింది, చపాతీలన్నీ కాల్ చేసినాక ఇంకా మేమందరం సర్వ్ చేసుకొని తినేస్తున్నాము. మీకు తెలిసే ఉంటుంది కదా మేము ఎక్కువ అరటి ఆకు తెచ్చుకుంటామని, రోజు పొద్దున్న ఒక పెద్ద అరటి ఆకు తెచ్చుకుంటాము టిఫిన్కి, ఇంకా భోజనానికి సాయంత్రానికి కూడా సరిపోయేటట్టు. సో ఇంకా తినేస్తాం. టిఫిన్ చేసేసిన తర్వాత మా అమ్మ హెన్నా పెట్టమనింది, హెన్నా నైట్ కలివే పెట్టుకున్నామండి. నేను ఇలా హెన్నా పెట్టేసేసాను. ఆఫ్టర్నూన్ అయిపోయిందండి, ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము ఊరికే కొంచెంసేపు అలా కూర్చొని తర్వాత లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. ఈ లోపు గుర్తొచ్చింది ఒక కుండి ఖాళీ ఉంది కదా, అందులో ఏమైనా వేద్దాము అని చెప్పేసి, అందుకని అందులో కొన్ని మెంతులు, మెంతులు ఉంటే మా ఇంట్లో అంటే ఉంటాయి కదా మెంతులు ఉంటే అవి యాడ్ చేస్తున్నాను అన్నమాట. అవి మొక్కలు వస్తే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, అందుకని ధనియాలు మెంతులు వేద్దాం అనుకున్నాము. ఇంకా మెంతులు వేద్దాంలే అనుకొని మెంతులు వేస్తున్నాం అన్నమాట. జస్ట్ మనం పై పైన వేసుకోవాలండి, బాగా లోపల దాకా అవసరం ఉండదు. పై పైన వేసుకొని పొడి పొడిగా ఉంచుకుంటే ఫాస్ట్గా వస్తాయి. మీరు డైలీ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారంటే వచ్చేస్తాయండి, మేము చాలాసార్లు వేసాము. ఈ బకెట్స్ ఇవి ఈ కుండీలు కూడా మనకి టిన్నులు ఉంటాయి కదా వాటర్ టిన్స్, అవి పాతగా అయిపోయినాయి ఉంటే అవన్నీ కట్ చేసేసి మేము అందులో ఇలా మట్టి వేసేసి ఏదో ఒక మొక్కలు పెట్టామన్నమాట. ఇంకా ఇక్కడ తులసి మొక్కలు చాలా పడి మొలిసేసినాయి, ఇంకా అవి పీకేసేసాం ఇందులో. ఇంకా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మెంతులు వేసాము. ఈరోజు కర్రీ ఇంకా వంట స్టార్ట్ చేసేసామండి. వంట స్టార్ట్ చేసేస్తే కర్రీ ప్రిపేర్ చేశాం నేను. ఏం కర్రీ అంటే బెండకాయ కర్రీ అన్నమాట, బెండకాయ కర్రీ. ఇంకా టమాటో చారు చేసాము, అన్నం ఆల్రెడీ ఉడికిపోయింది, ఇంకా మేము తినేయటమే.
తినేసి కొంచెంసేపు వచ్చి బయట కూర్చున్నామండి. బయట కూర్చుంటే ఇది మా జిమ్మి అన్నమాట. అది ఏం చేస్తుంది అంటే రోజు మనం కాలు పెట్టామనుకో, మన కాలు మీద కాలు, మళ్ళీ దాని మీద కాలు వేస్తే దాని మన కాలు మీద కాలు, అలా వేసి ఆడుకుంటూ ఉంటుంది. అట్లా ఆడుకుంటుందని చెప్పి వీడియో తీద్దామని తీస్తుంటే అదే మాకు అట్లా కాలు అడ్డం పెట్టుకుంటుంది కళ్ళకి కనిపించకుండా. ఏంది ఇట్లా చేస్తుంది వీడియో వీడియో అని అనుకొని ఫ్లాష్ పడుతుందని అనుకొని ఫ్లాష్ ఆపిన అంతే చేసింది. చాలాసేపు ఆడలేదు. రోజైతే ఎంతగానో ఆడుతుందో, ఈరోజు ఏమైందో దానికి, ఊరికే దాక్కుంటా ఉంది. ఇదిగోండి ఇలా కళ్ళు మూసేసుకుంటుంది అంటో. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది 4 అట్లా అయింది. నేను హెడ్ బాత్ చేయాలని చెప్పి హెడ్ బాత్ చేసేసి కొంచెంసేపు అలా నుంచున్నాను. అయితే అక్కడికి వెళ్దాము అనుకున్నాం కదా, ఇంక వెళ్దాం అనుకున్నాం నేను మా చెల్లి. ఇంకా అందుకని తిరిగి అంటే మా ఇంటి ముందు నుంచి తిరిగి వెనక్కి వెళ్ళాలి. మా పక్కన వేలేదన్నమాట. సో ఇంకా అటు మేము వెళ్తున్నాం చూడటానికని. కొంచెంసేపు కూర్చోవచ్చు కదా ఈవినింగ్ అని. మీరు కూడా వచ్చేసేయండి. వెళ్ళేటప్పుడు ఉసిరి చెట్టు ఉంది. మా పక్కన అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉసిరి చెట్టు ఉందన్నమాట. ఉసిరికాయలు ఉన్నాయా అని చూస్తున్నాము. ఏవో ఒకటి రెండు అక్కడక్కడ ఉన్నాయి, కానీ కింద పంటకాలు ఉంటుంది కదా అది ఉంది. అందుకని కొయ్యటానికి అంత బాగా అందలేదన్నమాట. చూద్దామన్నా కనిపించలేదు. అంటే మేబీ ఇప్పుడు సీజన్ కాదేమో. ఏదో ఒకటి రెండు ఉంటే దూరంగా ఉంటే ఎట్లకొట్ల కొమ్మలు పట్టుకొని లాగి చివరికి రెండు కాయలు కోసుకొని తిన్నాం మా చెల్లి ఒకటి, నేను ఒకటి. ఎందుకండి ఎలా రెండు కా రెండు రెండు దొరికినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి అందేటట్టు లేవు మనకి. ఇవి వెళ్ళేటప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంక వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆ గట్టు దగ్గర కొంచెంసేపు కూర్చున్నాము. కూర్చొని ఊరికే అలా మాట్లాడుకుంటూ కూర్చొని తర్వాత ఇంకొంచెం సేపు ఆగి లోపలికి వెళ్ళాం. ఊరికి చూద్దాము చేను ఎలా ఉంది అని. అంతకుముందు చెప్పాం కదా ఇదే మా బాబాయ్ వాళ్ళ చేను. మీరు అంతకుముందు ఒకసారి మన వీడియోస్లో చూశారు. మొత్తం వరి వచ్చేసింది, ఒడ్లు మొత్తం. కాకపోతే బాగా గాలి వచ్చి ఈ మధ్య ఒక్కోసారి గాలి వచ్చినప్పుడు పడిపోయినాయంట. ఇంకా కొంచెం వానలు ఎక్కువయ్యి కూడా నీళ్ళు ఎక్కువయ్యి కింద స్ట్రెంగ్త్ ఉండక పడిపోయినాయంట. అలా బాగా పడిపోయింది చేను మొత్తం. అదే చూస్తూ ఉన్నాం. Thank you.
ఇంకొక సైడ్ నుంచి కూడా దూరంగా ఇంకో కొన్ని ఉన్నాయి చేలు, అటు కూడా వెళ్దాము ఊరికే సరదాగా అని చెప్పేసి అటు కూడా వెళ్తున్నాం. నేను మా చెల్లి, మా ఇంటి పక్కన అక్క ఉసిరి చెట్టు ఉంది అన్నాం కదా, ఆ అక్క అక్కడ పాము వెళ్ళింది చూస్తున్నాం అందుకే ఏంటా అని. మీరు ఇందాక సూర్యుడిని చూస్తే చూసారు కదా, మేము ఇటు సైడ్ వెళ్ళినప్పుడు చాలా పెద్దగా ఉన్నాడు. ఇంకా మేము దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం దిగిపోతా దిగిపోతా కిందకి వెళ్ళిపోయాడు అనమాట, మేము చూస్తా చూస్తూ ఉంటేనే. ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నట్టున్నాయి కదా వాటి కంకులు. ఇది పంట కాలువ అంటే ఒక పెద్ద కాలువ ఉంటుంది కదా, దాంట్లో నుంచి చెరువు ఉంటుంది, కాలువ ఉంటుంది కదా, అందులో నుంచి ఇలా వస్తాయి అన్నమాట చేలల్లోకి. అవే పెడతా ఉంటారు అన్ని పొలాల్లోకి, ఆ గట్టు తీసేసి పెడతారు నీళ్ళు అవసరమైనప్పుడు. అవసరమైనప్పుడు గట్టు వేసేస్తే వాటర్ అనేది ఇంకా రాకుండా ఉంటాయి. ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఇది కొంచెం ఇందాక మీరు చూసిన దానికన్నా కొంచెం వెనకేసింది అనమాట, అందుకని కొంచెం లేతగా ఉంది. చాలా ప్లెజెంట్గా బాగుందని చెప్పేసి ఊరికే అలా తిరుగుతూ ఉన్నాం. అలా రెడ్గా కనిపిస్తుంది అంతానేమో కొంచెం ముదిర్చేను, ఈ గ్రీన్గా కనిపిస్తున్నది కొంచెం లేతది అంటే తర్వాత వేసింది. ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒకటి మాకు నువ్వుల చెట్టు కనిపించింది. ఇది నువ్వుల చెట్టు అంట, నేను కూడా అంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఒకే ఒక్క చెట్టు ఉంది, లోపల ఎలా ఉంటాయా అని చూడటానికి చూసి ఒక రెండు కాయలు కోసాం కూడా. నల్ల నువ్వులు అంట లోపల, ఇలా చెట్టు నిండా వస్తాయంట నువ్వులు. ఇంకా పూర్తిగా వెనక్కి వెళ్ళామని చెప్పా కదా, వెనక కూర్చున్నప్పుడు ఇదిగో ఇలా కోతులు, చాలా కోతులు ఉన్నాయి మా ఇంటి వైపు అయితే. అన్నీ ఏం వండినా ఏం చేసినా కోసేసుకుంటా ఉన్నాయి. మేము అలా కూర్చుంటే ఇవి కూడా వచ్చి వరి కంకులు ఉంటాయి కదా అవి కోసుకొని తింటున్నాయి. చిన్న కోతి తెచ్చుకొని ఒక కంకు తెచ్చుకొని కోసుకొని అలా తింటా ఉంది. కాకపోతే ఒకటి రెండు తింటే ఓకే, కానీ అన్నీ వచ్చి మొత్తం తినేసినాయి అంటే ఆగమాగం చేస్తే అనుకున్నాము. కాకపోతే బురదలోకి వెళ్ళవంట అందుకని అంచుల వల్ల కోసుకొని తింటుంది. ఇంకొచ్చేసేసామండి ఇంటికి, నైట్ అయిపోయింది, కొంచెంసేపు అక్కడ కూర్చున్నాం కదా అందుకని చీకటి పడిపోయింది. ఇక వచ్చేసి కాఫీ తాగేసి తర్వాత ఇంకా డిన్నర్కి రెడీ చేసుకోవాలి. డిన్నర్లో అయితే మేము జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. జొన్న రొట్టెలు ఆల్రెడీ మీకు అంతకుముందు వీడియో చూపించాను, ఇంకేముందిలే అని పెట్టలేదన్నమాట.
ఒకసారి మీకు ఒకవేళ జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూడాలనుకుంటే ఆ వీడియో చెక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఒకవేళ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.